హాయ్ ఫ్రెండ్స్, రోజు నేను చేయబోయే రెసిపీ పచ్చి బఠానీలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అటుకులు. ఉప్మా చేస్తున్నానండి. ఉప్మా అనొచ్చు, లేదు అంటే పలావ్ అనొచ్చు, మన ఇష్టం. ఏమైనా పేరు పెట్టుకోవచ్చు దీనికి. బాండి పెట్టి ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా వాము క్రస్టింగ్ చేసి వేస్తున్నాను. ఇలా క్రష్ చేస్తే కొంచెం బాగా స్మెల్ వస్తుంది, బాగుంటుంది, ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు ఇవి వేగాయి. ఇప్పుడు వన్ బై వన్ అన్నీ ఇవి వేసేసుకుంటాం. తరిగి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వన్ బై వన్ వేసేస్తాను. ఇలా వేసుకొని ఒక మార్క్ అలగెట్టుకోవాలి. కొత్తిమీర ఒక్కటి లాస్ట్న వేద్దామని పెట్టాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను త్వరగా ఉడకడానికి. కొద్దిగా పసుపు బాగా కలగెట్టుకోవాలి. ఇది నూనెలో మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని కొంచెం సేపు అంటే ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గించాలి పచ్చి బఠానీలు కదా. ఇలా నేను ప్లేట్ పెడుతున్నాను త్వరగా మగ్గడానికని. ఒక గిన్నె తీసుకొని అటుకులు అందులో వేసుకొని, దీంట్లో పొడి లాంటిది ఉంటుంది కదా, బాగా ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంపేయాలి. నాననక్కర్లేదు, జస్ట్ ఇలా అంతే నీళ్ళన్నీ వంపేయాలి. ఇప్పుడు వీటిని ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఇలా పిండేసి ఇందులో వేసేయాలి. వేసాక మళ్ళీ ఒక మారంతా కలబెట్టుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మన పోహా, గ్రీన్ పీసెస్, పలావ్ రెడీ. బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటుంది. చాలా టేస్టీగా, చాలా ఎనర్జీగా ఉంటుంది చేసుకొని. ఆ టేస్ట్ ఆస్వాదిస్తే ఆహా ఏమి రుచి అంటారు. కొత్తిమీర సన్నగా తరిగాను కదా, ఇది కొంచెం పైన వేసుకొని మళ్ళీ ఒక మారు కలిపెట్టుకోవాలి. స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్. మీరుకుండా తప్పకుండా ఈ రెసిపీని తయారు చేసి ఆ టేస్ట్ మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.